Hi, baby. Where are you? Surprise. నీ కోసం ఐఫోన్ కొన్నాను. మనం వెంటనే కలవాలి. రే ఇడియట్, లవ్ చేస్తే అమ్మాయిలు గిఫ్ట్స్ యాక్సెప్ట్ చేస్తారు గానీ గిఫ్ట్స్ ఇస్తే లవ్ యాక్సెప్ట్ చేయరా. నీ ఎక్కడ ఉన్నావే? మినిమం ఐఫోన్ ఇస్తే గానీ ఎవరో చూడట్లేదు ఇక్కడ. వేర్ ఆర్ యు? ఒరేయ్, ప్రేమ అంటే మనసుకు సంబంధించిందిరా. ఎవరో ఫోర్స్ చేస్తేనో రికమెండ్ చేస్తేనో పుట్టేది కాదు. ఇదిగో పేర్లో గీత ఉంది కదా అని ఓ గీత ఉపదేశం చేసాగా. ఒరే తెలవడా, మినిమం విజయకాంత్ లాగా అంతూ ఇంత బాగానే ఉంటారు కదా. మరి నన్ను ఎవరు చూడరంటరా? మన గణేష్ గారికి మాత్రం గుడి ముందు క్యూ కట్టినట్టు ఓ అమ్మాయిలు అటు చుట్టూ తిరుగుతారండి. ఏంటి నిన్నంతా ఏమైపోయావు? ఫోన్ లేదు, నైట్ రూమ్ లో కూడా లేవు. రాత్రి రామ్లీలా సినిమాకి వెళ్ళానే. ఎలా ఉంది? అక్కడ రణబీర్ సింగ్ ని చూడటానికి టైం సరిపోలేదు. మూవీ ఎక్కడ చూసానే. వా, నువ్వెప్పటికీ మారవే బాబు. అబ్బా మళ్ళీ వచ్చాడే చూడు. చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది. అబ్బా వెళ్ళిపోయాడే, మళ్ళీ రాడా? ఎక్కడికి వెళ్తాడే? 120 స్పీడ్ లో వెళ్ళిన వాడు 240 స్పీడ్ లో నా దగ్గరికి వస్తాడు. ఎందుకు వస్తాడు? వాడు నన్ను చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాడే. చాలా రోజుల నుంచా? నిన్ను ట్రై చేస్తున్నాడా? అంటే హ్యాండ్సమ్ గా ఉన్నాడు కదా, ఒప్పేసుకోవచ్చు కదే. తిరగనీవే, తిరగటం వాళ్ళకి ఆనందం, తిప్పించుకోవటం మనకందం. నువ్వు మరీ టూ మచే. అంత హ్యాండ్సమ్ ని అలా తిప్పించుకోవటం ఓవర్ అనిపించట్లా? అసలు ఓవర్. ఇప్పుడు చూడు, వాడొస్తున్నాడు, ఎగ్జాక్ట్ గా మన ముందే బైక్ ఆపి నన్ను బతిమాలుకుంటాడు. చూడవే. అది ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నువ్వెంత ట్రై చేసినా నేను పడను పడను పడను. నేను పడిపోయానే. చూడు బంగారం, ఎవరిని ట్రై చేస్తే ఎవరు పడతారో నాకు బాగా తెలుసు. నేను ట్రై చేసింది నిన్ను కాదు, తన్ని. చెస్ చిల్ బేబీ. అరే బాబు, అసలు అమ్మాయిని ఎలా పడేయాలో చెప్పరా. ఒక్కరు కూడా పడలే. రేయ్, అమ్మాయిలు మూడు కేటగిరీలు రా. ఒకటి ఆర్డినరీ, వీళ్ళు మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్. వీళ్ళకి ఫ్యాంటసీస్ చాలా ఎక్కువ, రియాలిటీకి చాలా దగ్గరలో ఉంటారు.